ఇదెక్కడ సబితి పోర్రా దేవుడా చీలవత అంట చీలవత సింగనాథం జలకర్రాను నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట గెంతుతా ఉంది ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది కుమారి కన్యాకుమారి అంట కన్యాకుమారి రోగం వదిలిపోయింది వదనా ఏం జరిగింది మాట్లాడరే అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు డబ్బు నాకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నా నేను ఐఏఎస్ పాస్ అయి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను ఇంకా 5 రోజులు గడువు ఉంది ఈ 5 రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతలో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువును అవుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని లోకం నుంచి శాశ్వతంగా ఇస్తా వైసే ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే కట్టెక్కించాలి మీ మేలు జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు పాతికేళ్ళు కావాలి కానీ ఏం చూసి ఇమ్మంటావు ఉన్న ఇల్లు కాస్త తనఖా పెట్టావు ఇప్పుడు ఏం తనఖా పెడతావు కాబోయే మీ తమ్ముడు కలెక్టర్గిరి తనఖా పెడతావా It's my request. Neeku chinna pannu. Come on. Meeru meeru adukoni ee sthalaniki nannu enduku rammanattu. Ee aataki mana jeevithaniki chaala daggara sambandham undi kabatti. Ee red balls unnai chusavu. Ivi maavulu janam annamata. Ika ee pink, blue, black, yellow, brown, green. Ivanni సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట ఇందులో ఏ బాల్ నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతుకు ఉందన్నమాట అంటే నాకు దీన్ని తెల్ల బాలు అంటారు క్యూ బాల్ అంటారు ఓహో ఓసారి క్యూ ఇటిస్తారా దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వట రా రా యా యా వచ్చాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని వాడిని తసారావులో పడ్డు ఎస్పి మా బలెంటోని తెచ్చావయ్యా నాకు నచ్చాడు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్చర్ రేట్ ఎవరి కష్టాతీతే ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్ కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్ లైఫే తీసేసావనుకో 10000 రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా గోండాయే కాకపోతే నంబర్ వన్ గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పను న్యాయం అన్యాయం అయినప్పుడు కాలో చెయ్యో తీస్తాను అదెప్పుడో చెప్పను ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అదెప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు ఓర్ని తసరాల బొడ్డు బాలేంటోడే బాబుడు ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకేం అక్కర్లేదు నాకు అసలు నచ్చలేదు ఏమిటయ్యా ఇది మంచి చెట్ట లేకుండా ఆ మాట అడగాల్సింది నేను కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచం పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం సిగ్గుండాలి
వస్తాని తస్సరవల బొడ్డు అన్నయ్య ఇక లాభం లేదు పండేసినా చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక వాడిని బ్రతిమాలో బామాలో బెల్లించో నెమ్మదిగా మన అందరిలోకి తెచ్చుకోవాలంతేగాని ఖర్చు పెట్టేయకూడదు నిజమే అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి బోసిని తసరవల లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ డస్ట్బిన్కు తక్కువ